రామగుండం కార్పొరేషన్ 13వ డివిజన్లో ఈరోజు స్థానిక విఠల్ నగర్లో స్వచ్ఛధనం పచ్చధనం కార్పొరేటర్ రాకం లతా దామోదర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ ప్రజలకు పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని ఎడల దోమల ద్వారా విష జ్వరాలు వస్తాయని, అవి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా మొక్కలను డివిజన్లో పంచడం జరిగింది. నాటిన మొక్కలను కాపాడుకోవాలని, తద్వారా పచ్చదనం పెంచుతూ చక్కటి వాతావరణం పొందుతూ పొల్యూషన్ తగ్గి స్వచ్ఛమైన గాలి అందుతుందని, డివిజన్లో ఓపెన్ ప్లస్ అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లడం జరిగింది అని 13వ డివిజన్ కార్పొరేటర్ లతా దామోదర్ తెలియజేయడం జరిగింది. 13వ డివిజన్లో స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు ఎక్కడ కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉన్నట్టయితే అక్కడ దోమలు వచ్చి అవి గుడ్లు పెట్టినట్టయితే వాటి ద్వారా లార్వా ఏర్పడి విషజ్వరాలు ఒకరి నుంచి ఒకరికి ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ విషజ్వరాలు అనేవి అంటువ్యాధులుగా వ్యాప్తిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే దోమలు రాకుండా ఉంటాయి. ఈ విషజ్వరాల బారి నుండి తమను తాము కాపాడుకుంటూ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడుకున్నట్లవుతుంది. ఇంకొకటి, పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొన్ననే మనము మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. మన డివిజన్లో ప్రతి ఒక్కరు కూడా, డివిజన్లోని ప్రజలందరూ కూడా మొక్కలు తీసుకువెళ్ళి వారి ఇళ్లలో నాటడం జరిగినది. ఆ మొక్కలన్నింటినీ కూడా కాపాడుకుంటూ ఆ మొక్కల ద్వారా మనకు పచ్చదనాన్ని పెంచుకుంటూ పరిశుభ్రమైన గాలిని మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ స్వప్న, సూపర్వైజర్ శ్రీను, ఆర్పి స్వప్న, మహేశ్వరి, అంగన్వాడీ టీచర్లు పద్మ, స్వరూప, భాగ్యలక్ష్మి, ఆశా వర్కర్, కనకలక్ష్మి, డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.